हाई फ्रेंड्स वेलकम टू स्मार्ट टेक इन तेलुगु फ्रेंड्स टिक्टाक ऐप डब्बुलु एला संपादिस्तुंदी सो चाला मंदी अयिते नाकु रीसेंट गा एक्कुव कमेंट सेक्शन लो कमेंट चेशारू सो एक्कुवगा टिक्टाक अनेदी चाला मंदी अयिते यूज चेस्तुंटारू रीसेंट गा चूसुकुंटे मनकी लॉकडाउन टाइम लो सो चाला मंदी अयिते टिक्टाक ऐप कावच्चु जूम ऐप कावच्चु एक्कुव मंदी अयिते डाउनलोड चेसुकुन्नारू सो मैक्सिमम डाउनलोड चेसुकुन्नारने कादु सो इंडियालो टिक्टाक अनेदी चाला फेमस आल्मोस्ट आल मनकी 1 बिलियन डाउनलोड्स की దగ్గరలో అయితే ఉంది కాబట్టి ఇంత మంది అకౌంట్స్ ని అండ్ అదే విధంగా ఎంత మంది వీడియోస్ ని టిక్ టాక్ వాళ్ళ సర్వర్ లో స్టోర్ చేస్తుంది కదా సో దీనికి వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఈ మనీకి ఎలా వీళ్ళ ఫ్రీగా ఇస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి సో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ అయితే మీరు పొందండి సో ముందుగా టిక్ టాక్ అనేది మనకి నాలుగు రకాలుగా అయితే సంపాదిస్తుందండి సో నెంబర్ 1 అడ్వర్టైజింగ్ సో మీరు Facebook లో కానీ YouTube లో కానీ ఏవైనా వీడియోస్ కానీ లేదంటే ఏవైనా యాప్స్ కానీ మీకు అడ్వర్టైజింగ్ అనేది కనిపిస్తుంటుంది సేమ్ అలానే మనకి TikTok కూడా అడ్వర్టైజింగ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి Amazon Flipkart సో ఇలాంటి కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకొని మీ యాప్స్ ని మీ ప్రొడక్ట్స్ ని ఏదైతే మా సర్వీసెస్ ఉన్నాయో అంటే TikTok కావచ్చు హలో యాప్ కావచ్చు విగో వీడియో కావచ్చు సో ఇందులో TikTok అనేది ప్రమోషన్ చేస్తా ఉంటుంది సో ఆ విధంగా Amazon దగ్గర Flipkart ఇలాంటి కంపెనీస్ దగ్గర డబ్బులు తీసుకొని సో ఈ యాప్స్ లో మనకైతే ప్రమోషన్స్ చేస్తుంది సో ఈ విధంగా TikTok అనేది సంపాదిస్తుంది అండ్ నంబర్ 2 ఇన్ యాప్ పర్చేసెస్ అని చెప్పుకోవచ్చు సో ఇన్ యాప్ పర్చేసెస్ అంటే ఏం లేదండి సో TikTok లో మీరు ఫేమస్ యూట్యూబర్స్ ఉంటే సో వాళ్ళ కింద నాకు కొన్ని స్టిక్కర్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి సో సింపుల్ గా ఎవరైనా చూసిన యూజర్ ఆ స్టిక్కర్ ని క్లిక్ చేసి సో ఆ స్టిక్కర్ ని కొనుక్కున్నప్పుడు అంటే మనం కాయిన్స్ అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది సో కాయిన్స్ ని కొనుక్కుని ఆ స్టిక్కర్స్ ని మనం పర్చేస్ చేసినప్పుడు సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే అందులో 30% అనేది అంటే 30 రూపీస్ టిక్టాక్ ఉంచుకుంటుంది అదే 70 రూపీస్ చూసుకుంటే క్రియేటర్స్ కి ఇస్తుంది సో ఈ విధంగా మనకి టిక్టాక్ అనేది సెకండ్ వేలో అర్న్ చేస్తుంది అండ్ నెంబర్ 3 సో టిక్టాక్ లో మీరు చూసే ఉంటారు సో లేటెస్ట్ మూవీ డైలాగ్స్ కానియండి హ్యాష్ ట్యాగ్స్ కానియండి చాలా వైరల్ అవుతాయి ఈవెన్ ట్రెండింగ్ లోకి అయితే వెళ్తాయి సో అదంతా కూడా సో మూవీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో అతను సినిమా డైలాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి సో వాటిని ప్రమోట్ చేసుకుంటారు సో ఆ విధంగా మనకి TikTok అనేది సినిమాకి సంబంధించిన డైలాగ్స్ కావచ్చు హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు సో మనకి ఎక్కువగా ట్రెండింగ్ లోకి తీసుకెళ్లి వాటిని వైరల్ చేస్తాయి సో ఈ విధంగా మూవీ ప్రొడ్యూసర్ దగ్గర కావచ్చు అండ్ మూవీ మేకర్స్ దగ్గర కావచ్చు సో పైసలు అనేవి తీసుకొని సో TikTok అనేది ప్రమోట్ చేస్తుంటుంది సో ఈ విధంగా మనకి థర్డ్ వేలో TikTok అనేది సంపాదిస్తుంది అండ్ ఫైనల్ గా నెంబర్ 4 సో క్రౌడ్ ఫండింగ్ సో చాలా మంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు TikTok యాప్ లో సో TikTok యాప్ లో ఇన్వెస్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు సో ఎందుకంటే TikTok అనేది మనకి ఈ మధ్య రీసెంట్ గా చూసుకుంటే చాలా పాపులర్ అయ్యింది అండ్ ముఖ్యంగా 2018 2019 లో సో హైయెస్ట్ డౌన్లోడ్స్ మనకి TikTok ఉన్నాయి కాబట్టి సో చాలా మంది TikTok యాప్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు అంటే క్రౌడ్ ఫండింగ్ చేస్తారు సో ఎందుకంటే మనకి ఈ రెవెన్యూ పరంగా చూసుకున్నా వీళ్ళకి బిలియన్స్ లో రెవెన్యూ వస్తుంది కాబట్టి సో రీసెంట్ గానే మనకి 2019 లో ఇందులో మనకి $2 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడైనా కంపెనీస్ కి ఇచ్చుకోవచ్చు లేదంటే వీళ్ళ సర్వీసెస్ కి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సో వీళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వీళ్ళకి చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది సో అసలు ఎంత మనీ ఇన్వెస్ట్ చేయడానికి టిక్టాక్ లో ఏముందంటే టిక్టాక్ రెవెన్యూ చెప్తాను ఒకసారి చూడండి సో 2018 లో చూసుకుంటే వీళ్ళకి $7.2 బిలియన్ రెవెన్యూ అయితే వచ్చింది సో ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 56,000 కోట్లు అని చెప్పుకోవచ్చు సో 56,000 కోట్లు వీళ్ళకి 1 year రెవెన్యూ అయితే చెప్పుకోవచ్చు సో ఈ విధంగా రెవెన్యూ వస్తుంది కాబట్టి చాలా మంది టిక్టాక్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అదే కాదు వీళ్ళకి డైలీ చూసుకుంటే 700 మిలియన్ పీపుల్స్ అయితే యాక్టివ్ యూజర్స్ ఉన్నారు సో మంత్లీ యూజర్ చూసుకుంటే మనకి 1.5 బిలియన్ యూజర్స్ అయితే మనకి యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి సో టిక్టాక్ యాప్ అనేది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అండ్ చాలా మంది అయితే ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఫైనల్ గా టిక్టాక్ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తుంది అనే మీకు ఉన్న ఒక ప్రశ్నకి సో ఈ వీడియో సమాధానం అయ్యింది అనుకుంటున్నాను సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.